పంటల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడడం భూముల్లో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం వల్ల భూభౌతిక లక్షణాల దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి దీనివల్ల సాగు భూములు నిరుపయోగంగా మారుతున్నాయి కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా చౌడు భూములను సాగుకు అనుకూలంగా మార్చుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు రైతులు తెలిసో తెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగడమే కాకుండా పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి దీనికి తోడు మనం అందించే నీటిలో ఉండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాం సాధారణంగా భూమిలో ఉండే కొన్ని రకాల లవణాల వల్ల భూమి పై భాగంలో తెల్లని లేదా బూడిద రంగులో పొరలు ఏర్పడుతూ ఉంటాయి వీటినే చౌడు భూములు అంటారు వీటిలో ప్రధానంగా తెల్లచౌడు కారుచౌడు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఏటా సేంద్రియ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య ఉండదు భూమిపై తెల్లటి పొరల లవణాలు పేరుకుని ఉండడాన్ని పాలచౌడు అంటారు కారుచౌడు భూముల్లో నలుపు లేదా బూడిద రంగులో ఉండే పొరలను గమనించవచ్చు ఏటా పరీక్షలు చేయించి తదనుగుణంగా పంటలను ఎన్నుకోవడం సేంద్రియ ఎరువులను రసాయన ఎరువులను సిఫారసు మేరకు అందించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చంటూ వివరాలు తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు తెలంగాణ లోపల వ్యవసాయానికి యోగ్యమైనటువంటి నేలలలో కొన్ని సమస్యాత్మక నేలలు కూడా ఉంటాయి ఈ సమస్యాత్మక నేలలలో మనం పంట సాగు చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టకపోయినట్లయితే మనం ఆశించిన మేరకు దిగుబడులు రాకపోగా ఖర్చు కూడా మనకు చాలా ఎక్కువైతుంది తద్వారా మనకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి సమస్యాత్మక నేలలను మనం ప్రత్యేకమైనటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టి వాటిని తిరిగి సారవంతమైనటువంటి నేలలుగా మార్చడం అనేది సాధ్యమైనటువంటి విషయం ఈ సమస్యాత్మక నేలలు సాధారణంగా తెలంగాణ లోపల ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్లచౌడు ఇంకొకటి కారుచౌడు సో కాబట్టి ఈ సమస్యాత్మక నేలలలో అందులో కూడా ప్రధానంగా కారుచౌడు నేలలు అంటే కొంచెం నలుపు వర్ణంలో ఉండేటువంటి చౌడు నేలలు మనకు తెలంగాణ లోపల చాలా గ్రామాలలో కనిపిస్తాయి మనకు వీటిని మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే తిరిగి వాటిని మనం మామూలు నేలగా మార్చవచ్చు అయితే ఈ చౌడు నేలలో మనం ఎలా గుర్తించాలి అంటే మొదటగా అది చూడడానికి కొంచెం బూడిద రంగు లోపల ఉంటాయి కారు చౌడు అంటే నలుపు వర్ణంలో ఉంటాయి ఏ కొంచెం వర్షం పడ్డా లేదా కొంచెం నీటి తడించినా బాగా దిగబడతా ఉంటాయి పొలాలన్నీ కూడా మూడోది ఏంటంటే మనం ఏమైనా పంటలు వేసినప్పుడు ఆ పంటల లోపల ఎదుగుదల అనేది అక్కడక్కడ అంటే గుంపులు గుంపులుగా చాలా చిన్నవిగా ఉండడం మొక్కలు చనిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మనకు ఇంకా చివరిది ఏంటంటే దాన్ని గనక మనం భూసార పరీక్ష చేయించినట్లయితే దాని యొక్క ఉదజని సూచిక ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉండి ఎక్స్చేంజబుల్ సోడియం పర్సంటేజ్ ఈఎస్పి అది పదిహేను శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని మనం ఈ కారు చౌడు నేలలుగా గుర్తించవచ్చు చౌడు నేలలను తిరిగి సాధారణమైన నేలగా మారాలంటే కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది మనకు ఈ లోపల మనం దిగుబడులు నష్టపోకుండా ఉండాలి అంటే కొన్ని యాజమాన్య పద్ధతులు మనం మొదటి నుంచి పాటించాలి అందులో మొట్టమొదటిది ఏంటంటే చౌడు నేలలను తట్టుకునేటువంటి పంటలు వేసుకున్నాడు ఒక ఒక అవకాశం ఉన్నటువంటి పంటలలో చౌడు నేలలను కొంచెం బాగా తట్టుకునేటువంటిది వరే మనకు మంచిది మిగతా మెట్ట పంటలు కూడా చాలా మేరకు తట్టుకుంటాయి కానీ అపరాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో మనకు వరి అయితే చాలా బాగా సాగు చేసుకోవచ్చు మనం పత్తి లాంటివి కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ వరి కనుక వేసుకున్నట్లయితే దాంట్లో కొన్ని రకాలు కూడా ఉదాహరణకు వరంగల్ నుంచి వచ్చినటువంటి వరంగల్ ఫార్టీ ఫోర్ సిద్ధి అనేటువంటి రకం ఈ చౌడు నేల మేరకు తట్టుకుంటుంది అది భూ పరీక్షల ఆధారంగా పంటలను ఎంచుకోవాలి మరోవైపు సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి ముఖ్యంగా సేంద్రియ ఎరువులను పచ్చిరొట్ట ఎరువులను సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగం చేయడం వల్ల చౌడు భూముల తీవ్రతను తగ్గించుకోవచ్చు అంటారు శాస్త్రవేత్త చౌడు నేలలను పునరుద్ధరించేటప్పుడు పచ్చిరొట్ట ఎరువులను బాగా చేయాలి అందులో అంటే జీలుగా లాంటి దాన్ని మనం పంట కంటే ముందే బాగా విత్తుకొని అది పూత దశకు వచ్చిన తర్వాత తిరిగి నేల లోపల బాగా కలియునినట్లయితే ఇది ప్రతి సంవత్సరం అవకాశం ఉంటే ప్రతి సీజన్లో కూడా ఈ సేంద్రియ పేరులను బాగా కలెదిన్నట్లయితే కూడా చౌడు నేలలను కొద్ది రోజుల లోపల మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కెమికల్స్ తోటి అంటే చౌడు నేలలను కెమికల్స్ అంటే జిప్సం వాటితోటి నివారించడు దానికంటే ముందు పంట కనుక అంటే మనకు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది చౌడు నేలను నివారించడానికి అనుకుంటున్నాం కాబట్టి ఈ లోపల నష్టం వాటిల్లకుండా ఉండడం కొరకు ఏ పంట వేసినా కూడా దానికి మనం వాడుతున్నటువంటి ఎరువుల మోతాదును కూడా సుమారు ఒక ఇరవై ఐదు శాతం మేరకు పెంచి వాడుకోవాలి సాధారణమైన నేల లోపల జింక్ సల్ఫేట్ మనం ఒక ఇరవై వేస్తాం మనం ఇదే మనకు మామూలుగా ఈ చౌడు నెలలు కనుక అయినట్లయితే యాభై కిలోలే వస్తుంది మనకు హెక్టార్కి అంటే మన దాదాపు డోస్ని డబుల్ చేయాలన్నట్టు జింక్ సల్ఫేట్ని ఒకటి రెండోది బాస్వరాన్ని కూడా సాధారణంగా వేసే బాస్వరం కంటే ఇరవై ఐదు శాతం అదనంగా వేయాలి మనం సాధారణంగా ఒక బస్తా డిఏపి వేస్తాం మనం అంటే దాదాపు ఒక యాభై వేస్తాం యాభై కిలోలే కాకుండా ఇంకొక పది పదిహేను కిలోలు అదనంగా డీఏపీయాల్సి వస్తుంది ఈ ఎరువులను కూడా అంటే నత్రయానికి సంబంధించిన ఎరువులను కూడా దఫాలుగా అంటే మామూలుగా మూడు నాలుగు దఫాలుగా తప్పనిసరిగా వేయాలి అదేవిధంగా జింక్ సల్ఫేట్ను కూడా పంట వేసిన తర్వాత కూడా మీకు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల టైం లోపల జింక్ సల్ఫేట్ను కూడా ఎకరానికి అరకిలో చొప్పున అంటే నేలలో జింక్ సల్ఫేట్ వేసినప్పటికీ పైపాటుగా కూడా జింక్ సల్ఫేట్ను పిచికారికి చేసుకోవాలి దీంతోపాటు మనం శాశ్వతంగా ఈ చౌడు నీళ్ళను నివారించద్దు కానీ జనరల్గా మనం భూసార పరీక్ష ఆధారంగా ఎంత జిప్సం వేయాలో తెలుస్తుంది మనకు జనరల్గా రెండు నుంచి మూడు టన్నులు జిప్సం పడుతుంది మనకు అదంతా కూడా ఒకటే సీజన్లో వేయొద్దు మనం దాన్ని మూడు సీజన్లు నాలుగు సీజన్లు వేసుకోవాలి మనం అంటే మొత్తం క్వాంటిటీని మూడు టన్నులు వేయాల్సి వస్తే సంవత్సరానికి ఒక టన్ను అట్లా మూడు సార్లు వేయాల్సి వస్తుంది ఎట్లా వేయాలి జిప్సం అంటే జిప్సం మోతాదు కంటే వేసే విధానం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పొలాన్ని మనం మామూలుగా సాలిర్ దున్ని దున్నిన తర్వాత జిప్సం చల్లుతాం మనం పొలంలో ఒక టన్ను జిప్సాన్ని ఎకరం లోపల మొత్తం చల్లేస్తాం చల్లిన తర్వాత నీళ్లు పెట్టాలి దాన్ని నీళ్లు పెట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ అట్లనే ఉంచాలి దాన్ని ఉంచితే ఆ జిప్సంలో ఉండేటువంటి ఆ కాల్షియం కాల్షియం సల్ఫేట్ జిప్సం అందులో ఉండేటువంటి కాల్షియం నేలలలో ఉండేటువంటి చౌడుకు కారణమైనటువంటి ఈ సోడియంను బయటికి పంపించి కాల్షియం మటీరియన్ల మీద చేరుతుంది అంటే నీళ్ళల్లో సోడియం ఉంటుంది మట్టికి కాల్షియం పోతుంది అది జరగాలి ఆ నీళ్ళల్లో ఉండేటువంటి సోడియాన్ని మనం డ్రైనేజ్ ద్వారా అంటే మురుగు కాలువల ద్వారా నీటిని తీసి బయటికి పంపించాలి మనం ఆ నీళ్ళని మనం తీసి వేరే పొలంలో పెడితే కూడా ఆ చౌడు వేరే పొలంలోకి పోతుంది కాబట్టి ఆ నీళ్ళల్లో ఉండేటువంటి ఆ చౌడుని మురుగు కాలువల ద్వారా ఒక వేరే పనికిరాని కాలువలకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి బయటికి పంపించాలి మనం తర్వాత మళ్ళీ ఒక సాలు దున్ని అప్పుడు మనం ఎరువులు వేసుకొని పంట వేసుకోవాలి ఇట్లా ఒక మూడు నుంచి నాలుగు సీజన్లు కనుక మనం సంవత్సరాలు అంటే సీజన్ అంటే ఖరీఫ్లో చేస్తాం ఇట్లా కనుక చేసినట్లయితే ఈ చౌడు నేలలన్నీ కూడా మనకు మనకు నార్మల్గా అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది చౌడు నేలలు రెండు రకాలు అనుకున్నాం మనం ఒకటి కారు ఒకటి తెల్లది తెల్ల చౌడు రావడానికి ప్రధానమైనటువంటి కారణం నేల లోపల లవణాల గాఢత చాలా ఎక్కువ ఉండడం అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈసీ అది దాదాపు నాలుగు కంటే కూడా పైన ఉంటుంది దాని ఈసీలు ఈఎస్పిలో ఇంత మనం కారు చౌడు చెప్పినట్టు ఉండకపోయినప్పటికీ ఈసీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకు లవణాల గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా పంట వేసినప్పుడు మొక్కలు ఎదుగు చనిపోతూ ఉంటాయి అన్నట్టు అసలు మొలక శాతం బాగా పడిపోతుంది ఒకవేళ మొలిసిన పంట ఎదుగుదల ఉండదు కుప్పలు కుప్పలుగా చనిపోతూ ఉంటుంది సో కాబట్టి ఇందులో ప్రధానమైన సమస్య లవణాల గాఢతను తగ్గించడం అన్నట్టు అందుకొరకు మనం జనరల్గా మనం పెట్టేటువంటి నీళ్ళని మంచి నీళ్ళని కొన్ని ఉప్పు నీళ్ళని కనుక అవకాశం ఉంటే కలిపి సాగు చేయడం లేకపోతే పంటల ఎన్నికను అంటే లవణాల గాఢతను కొద్ది మేరకు తట్టుకునేటువంటి పంటలు అంటే పత్తి లాంటి పంటలు ఇలాంటి కొన్ని వేసుకున్నాడు అదేవిధంగా యాజమాన్య పద్ధతులు అంటే బోధ పద్ధతి లోపల విత్తన విత్తనాలు వేసుకున్నాడు అప్పుడు ఏమవుతుందంటే మనకి లవణాలు కాడితే మొక్కకు తక్కువ హానికరంగా ఉంటుంది అదేవిధంగా నీళ్ళు నీళ్ళను పారించేటప్పుడు మామూలుగా ఫ్లడ్ ఇరిగేషన్ కాకుండా ఈ డ్రిప్పు స్ప్రింక్లర్ విధానాల ద్వారా ఇరిగేషన్ ఇవ్వడం అదేవిధంగా ఫోలియార్ స్ప్రేస్ లాంటి పైన అందించడం ఎరువులు బాగా వాడడం ఇలాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ కా ఈ తెల్ల చౌడంని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు